వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు షర్మిల కొత్త పార్టీ పెట్టనుందా? ఆంధ్రప్రదేశ్లో అన్న అనుకున్నట్టుగానే తెలంగాణలో కూడా పార్టీని విస్తరించనున్నారా? అసలు తెలంగాణలో షర్మిల ఎంట్రీపై ట్రెండ్ టుడే ప్రత్యేక కథనం. అయితే ప్రస్తుతం వచ్చే నెల 9న షర్మిల పార్టీని అయితే పేరును జెండాను ఎజెండాను అయితే ప్రకటించనున్నారు. అయితే ఖమ్మం బహిరంగ సభలో ప్రకటించే ఛాన్స్లు అయితే ఉన్నాయి. షర్మిలకు నిజామాబాద్ అభిమానులు చీర సారే ఇయ్యాల పాలమూరు అభిమానులతో కూడా మీటింగ్ అయితే జరపనుంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కొన్ని రోజులుగా మద్దతుదారులతో చర్చలు జరుపుతున్న వైఎస్ షర్మిల వచ్చే నెల 9న పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది పూర్తిగా. అయితే ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి అదే సభలో పార్టీ పేరును బహిరంగంగా ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 14వ తేదీనే పార్టీని ప్రకటించాలని అనుకున్నా. అప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయని, పైగా లేట్ కావద్దని, లేట్ చేసే కొద్దీ పార్టీకి నష్టమన్న నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే షర్మిల జిల్లాల వారీగా తెలంగాణలోని జిల్లాల వారీగా కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తుంది. అయితే హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా షర్మిల సమావేశమైంది. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన మద్దతుదారులు కలిశారాను తెలంగాణ సింధూరం అంటూ చీరా సారెను కూడా అందించారు. తమ జిల్లాలకు రావాలని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లా మద్దతుదారులు కూడా షర్మిలను సమావేశమయ్యారు. మీటింగ్కు దాదాపు 800 మందిని కూడా పిలిచినట్లు తెలిసింది. త్వరలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా అభిమానులతో కూడా షర్మిల ఆత్మీయ సమావేశాలు నిర్వహించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సోమవారం ఈ అంశంపై 2 జిల్లాల ముఖ్య నేతలు షర్మిల సమీక్షలు జరిపారు సెమ్ షర్మిలతో. కాగా సోమవారం యాంకర్ శ్యామలతో పాటు సీనియర్ ఆర్టిస్టు కూడా కలిసినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా షర్మిల ఈ నెల 9న షర్మిల పార్టీని అయితే ప్రకటించినారు. జెండా ఎజెండాను కూడా ప్రకటించే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి.